నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకి తెలియని నా కొత్త పేరు నువ్వు నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వు నా పంతం నువ్వు నా సొంతం నువ్వు నా అంతం నువ్వు 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 నువ్వే నువ్వు 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 నువ్వే నువ్వు 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 ఇలా పాడగలిగింది మాత్రం నువ్వే నువ్వే నువ్వే. థ్యాంక్ యూ సుమంగళి, వెల్కమ్ టు మా కలర్స్ ఆఫ్ మ్యూజిక్. మై ప్లెజర్. మా టీవీ అందరికీ నమస్కారం. సుమంగళికి తెలుగు అంతకంటే రాదు, బట్ విశేషం ఏంటంటే తెలుగు రాకపోయినా తమిళం మాతృభాష అయినా కూడా అంత చక్కగా తెలుగు పిల్లలాగా మంచి పాటలు పాడి అందరినీ అలరించారు సుమంగళి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది చెన్నై నుంచి మా కోసం. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సుమంగళి ఎవరో ప్రేక్షకులకి, తెలుగు వారందరికీ తన పాట ద్వారా పరిచయం అంటే, తను ఎక్కువగా వేదికలపై కనిపించిన సందర్భాలు లేవు, కానీ తన పాటలన్నీ కూడా ఒక్కొక్కటి వాళ్ళు పాడబోతున్నారు. సుమంగళి ఇంత మంచి తెలుగు సింగర్ అయ్యుండి తమిళ్లో తక్కువ పాడుతూ చెన్నైలో ఉండిపోవడానికి కారణం ఏంటి? వెల్, ఐఎమ్ బేసిక్లీ అ తమిళ అమ్మాయి, సో ఐ హ్యావ్ టు స్టే విత్ మై పేరెంట్స్, దే లివ్ ఇన్ చెన్నై, సో ఐ స్టే ఇన్ చెన్నై. యా, సో బట్ యా, అ లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ దట్ యు నో యూ షుడ్ మూవ్ టు హైదరాబాద్, బట్ ఐ డోంట్ నో. సో హౌ కమ్ యూ బీన్ సింగింగ్ అ లాట్ ఆఫ్ తెలుగు, ఎక్కువగా తెలుగు పాడి తమిళ్ పాడకపోవడానికి ఎనీ రీజన్? యూ డు యూ ఐడెంటిఫై మోర్ విత్ దిస్ లాంగ్వేజ్? ఐ థింక్ ఇట్స్ జస్ట్ హౌ డు ఐ సే, అ ఫార్చునేట్ యాక్సిడెంట్. యాజ్ అ చైల్డ్ ఐ నెవర్ హ్యాడ్ ది అంబిషన్ ఆర్ సంథింగ్, యు నో, లైక్ ఐ హ్యావ్ టు బీ అ సింగర్. ఇట్ వాజ్ నెవర్ ఇన్ మై మైండ్. ఇనిషియలీ ఐ వాంటెడ్ టు డూ జర్నలిజం, అండ్ దెన్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ షిఫ్టెడ్ టు ఫ్యాషన్ డిజైనింగ్, అండ్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాజ్ ఇన్ మై స్టడీయింగ్ ఇన్ మై 9th స్టాండర్డ్ వెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు డూ మై ఫస్ట్ రికార్డింగ్ ఫర్ ఏఆర్ రెహమాన్. మీ గొంతు గురించి ఎలా తెలిసింది రెహమాన్ కి? అప్పుడు దేర్ వాస్ అ కాంపిటీషన్ ఫర్ విచ్ హీ హ్యాడ్ కమ్ టు జడ్జ్. ఓకే. సో త్రూ దాట్, సో ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండ్ ఐమ్ ఇన్ మై యూనిఫామ్ ఇన్ మై 2 పిక్ టెయిల్స్ పోనీ టెయిల్స్ ఐ వాస్ టేకన్ టు ద స్టూడియో. The great director Bharati Raja, the great lyricist Vairamuthu, and of course A.R. Rahman's present, all of them are present, but I think I was too young to for it to even register in my head that I'm in the presence of such great geniuses, and I didn't have that, it was not even, you know, a strong force in my mind. I was like, oh, okay, I've come to sing one song. So what song did you sing that day, gurtu chesukogalutara? The funny thing is that song is the meaning is in Tamil we have this varigappu which you do for pregnant women, for pregnant, right? Yeah, varigappu. So this the heroine is doing a varigappu for her cow. Aavu ki seemantam chese paata paadi, that was the song I sang. Rehman mundu meppincharu. Yeah, I couldn't even identify with the song. Pullathingum pullathachi pottu vacha muttu pechi varigappu senju vepovaanga. குட்டி போட்ட ஆட்டு கூட்டம் கொண்டையாட்டும் கோழி கூட்டம் நீசமுள்ள சாதிசனம் வாங்க பசுமாட்டுக்கு ஒரு பாட்டு సో ఎవరి పాట ప్రభావం ఎక్కువ ఉండేది సుమంగళి మీ చిన్నప్పటి నుంచి? హూస్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ప్రైమర్లీ సీన్ ఇన్ యువర్ వాయిస్? As I said, the whole concept of taking this seriously and, you know, listening to a lot more music and everything developed in me much later. Once I started singing regularly in films, only then it struck me. And at that point of time, when I go back and think, okay, which is the singer who's influenced me the most or whose voice I can just do anything, is always 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 Chitra ma'am, Chitra ma'am, Chitra ma'am. I think if she is there, I can just fall flat.
తెలుగు ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఆబ్వియస్లీ టు ఆల్ దీస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఆల్ ది సాంగ్స్ దట్ ఐ హ్యావ్ సంగ్ ఫర్ ఈవెన్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ థింక్ ఐ హ్యావ్ టు స్టార్ట్ మై ఫస్ట్ యునో ఐ షుడ్ షో మై గ్రాటిట్యూడ్ ఫస్ట్ ఆల్వేస్ టు దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ పార్ట్ అసలు తెలుగుకి పాడింది వాస్ ద హమ్మింగ్ yes one small humming, humming yeah okay. there was atravata, not much atravata and then Devi Shri, Devi Prasad music itself yeah Devi Shri Prasad mimmalni parichayam chesi yes chaala manchi paatalu mee chetha paadicharu yes yes inka ye music directors dekkara meer paadaru I have sung for Keeravani garu I have sung for Vande Mataram Srinivas garu I have sung for Koti sir Anup Rupans Kalyani Malik garu Shrikant Deva attempting me in a mass number from Shankar Dada MBBS pattu pattu cheye pattu that was the one song where it, even yesterday I had an event and I sang that song and somebody came and asked this is actually sung by Kalpana right I'm like no I sang this oh that's your voice it's sounding so different pattu pattu cheya pattu chinna vani jange pattu 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 cheya pattu chinna vani jange pattu nanu niladaachi pettu o balloda hey స్వీట్గా ఉండే వాయిస్ని కొంచెం నాటుగా మార్చమని అది హౌ డిడ్ దట్ హ్యాపెన్ స్టూడియో రికార్డింగ్లో యా ఇట్ వాస్ క్వైట్ ఇనిషియలీ ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్ బికాజ్ స్వీట్లీ ఇనిషియలీ నో ఫస్ట్ హీ వెన్ హీ కాల్ మీ ఇట్ సెల్ఫ్ హీ సెడ్ దిస్ ఇస్ నాట్ ద నువ్వు నువ్వు సుమంగ్లీ దిస్ ఇస్ సంథింగ్ టోటలీ డిఫరెంట్ కాదు నువ్వు కాదు సుమంగ్లీ సంథింగ్ టోటలీ డిఫరెంట్ సో he said you have to make your voice little thick and I was very conscious initially but then yeah so I really have to thank him for pushing me to experiment on something like this so melody sumangali continued to be melody sumangali after that yeah because I did get to sing a couple of songs on this mass numbers yeah also. On this genre later on but I think the tagline is nuvu nuvu thing is not surpassed సో అద్భుతమైన పాటలు అందరికీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ పాడారు సుమంగళికి ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ ఫేవరెట్ సాంగ్ ఏది అంటే దేర్ ఇస్ దిస్ వన్ సాంగ్ విచ్ ఐ సాంగ్ ద ట్రాక్ అండ్ దెన్ లేటర్ ఆన్ చిత్ర మ్యామ్ సాంగ్ దట్ ఐ రియలీ లవ్ దట్ సాంగ్ విచ్ ఇస్ దట్ సాంగ్ ఫ్రమ్ సొంతం తెలుసున అతని తలపి నిండిపోయింది నిన్నగాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఇచ్చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసున తెలుసున మనసుకి తొలి కదలిక అడకనా అడకనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నమ్ముతాడో ఏమిటో అని బయటపడలేక నిస్తమ అలవాటుగా నిలవన
అని కొత్తగా. ఎంత బాగుందంటే సుమంగళి, ఐ డోంట్ సీ వై. అఫ్ కోర్స్ చిత్ర గారు అద్భుతమైన గాయని ఆవిడ, కానీ ఎంత బాగుందో, ఎందుకు తీసారా అనిపిస్తుంది పాట. బట్ ఐ జస్ట్ లవ్ ది సాంగ్, ద కాంపోజిషన్, అండ్ ఎవ్రీ టైమ్ ఐ సింగ్ దిస్ ఇట్ ఫీల్స్ వెరీ నైస్. సో వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్వీట్నెస్? అంటే ఇంత తీయగా, ఇంత చక్కగా, హై పిచ్లో కూడా అంత మెయింటైన్ చేస్తూ, అన్ని నోట్స్ చక్కగా టచ్ చేస్తూ, ఎక్కడ ప్రాబ్లం లేకుండా, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ దట్? I really don't know. I guess there are some songs, of course, being a musician, being a singer, I enjoy all kinds of music, definitely that's there. But there are some songs that just hit you here. Some compositions, the flow of the notes, because when I sang this for the first time, it was just a track. I knew I was singing the track and Chitra ma'am is going to be singing the original. So Devi just gave me a rough idea of the feel of the song. Till date, if you ask me word by word, I don't know the meaning. Word by word, I don't know the meaning. But roughly, I know what the song means. And I think one funny thing is, I end up singing so many romantic melodies that there are certain words like gundello and yepudu and hridayam, kangaru. Yeah, these words, nuvu, nenu, all these keeps getting repeated. So most of these words now I know the meaning, but when I sang this, I didn't know the meaning of each and every word. But the composition was I don't know, I think this song will be very close to my heart always. All time favorite music director, okkar pere cheppali. Ilaiyaraaja garu avuna. Chaala 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 ishtam. So which of his song has always remained with you? So many competitions lo paade dani kada ala ala. Yeah, I have sung only his songs in competitions. Naturally, yeah. Because abhi all time melodies kabatti. Yes. So ye paata baaga gurtundipoyindi ayana paatallo? Maale illyaro manadodu pesa மகளி வாடை மெதுவாக வீச தேகம் கூசவேயோ மோகம் வந்ததோ மோகம் வந்ததும் ஓ மௌனம் வந்ததோ very very nice song. Very nice song. So but surprising that you haven't sung for Raja sir. Maybe very soon, hopefully very soon. I hope so. So coming back to Telugu, mee Telugu paatalu teeskunte naato vastava gundello em undo ilanti manchi manchi hit paatalu paadaru, fans em antuntaru, audience em antuntaru, do they identify you with the songs? Yes they do, and then there are some people who don't identify the face and the name, because I live in Chennai and I don't appear much. You've not been seen around a lot. Yeah. So then it happens very often. Like recently I did a show on a cruise in Vizag. So for the people, I mean, I was called in to do the entertainment and I was singing, and they were like, but the moment I started singing Nuvu Nuvu and the moment they announced that she's the original singer, that's when, oh, Meere Sumangali. They come and ask, and some people think like they hear my name Sumangali, they think I am married. Like very grown up. Very grown auntie. Very elderly person. They say meeru inta chinna, you know what, I'm not getting the words. So that's another funny thing. And one good thing that I feel very happy about is sometimes people just come and start talking in Telugu.
దెన్ ఐ సే తెలుగు రాదు, నేను తమిళ అమ్మాయి, నేను దిసే ఇంత చక్కగా తెలుగు పాడారు, వాట్ ఎవర్ యా, సో దే సే దాట్. సో దట్ ఐ ఫీల్ నైస్, ఓకే సో మై డిక్షన్ ఐఎమ్ ఓకే, నాట్ బ్యాడ్. ఎప్పుడైనా ఏదైనా డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా? ఫార్చునేట్లీ నో. ఫార్చునేట్లీ ఫర్ మీ, బికాజ్ యు ఆర్ వెరీ హ్యాపీ గో లక్కీ, ఆర్ నో? ఐ గెస్ టు బి వెరీ ఆనెస్ట్, ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యాజ్ సచ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఐ మీన్ ఐ మీట్ దెమ్, మింగిల్ విత్ దెమ్ వెన్ వీఆర్ డూయింగ్ ఆర్ షోస్, వెన్ వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్, అండ్ దేర్ ఆర్ సమ్ వెరీ వెరీ నైస్ పీపుల్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ హూ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆర్, దే ఆర్ ఆల్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ మై కాలేజ్ ఫ్రెండ్స్. ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు కీప్ ఇట్ యాజ్ వర్క్. I don't involve that into my personal life. I don't really socialize much with people from the industry. It was not some conscious decision, but I just preferred to keep work separate and personal life separate, probably because my parents were very apprehensive in the beginning. Kottalo intlo vallu oddane varu. Yeah, and also couple of recordings I missed out in my initial stages because they were in the night. అది కూడా పంపించేవారు. మై పేరెంట్స్ డిడ్ నాట్ అలౌ మీ, నో, ఆఫ్టర్ 8 o'clock 9 o'clock దే వుడెంట్ సెండ్ మీ. ఐ మిస్డ్ అవుట్ ఆన్ సమ్ ఆపర్చునిటీస్ లైక్ దట్. సో పొన్ని పోర్ హిట్ సాంగ్ కొడుకుమా, పాడ ముడిమా? ఓ yes, ఐ హావ్ వన్ హిట్ సాంగ్, పల్లవి చరణం. yes, ఏ హిట్ సాంగ్ పాడదాం? సుమంగళి అన్ని హిట్స్ ఏ కాబట్టి ఐ విల్ సింగ్ మెల్లగా ఫ్రమ్ వర్షం. వర్షం వచ్చేస్తే మా పై నుంచి. ఈ తిరుమరుగైనా ఇంత బ్యూటీ మెలడీ ఇవన్నీ ఉండి కూడా వి వాంట్ టు హియర్ మోర్ ఆఫ్ యూ ఇన్ తెలుగు. మై ప్లెజర్. ఈ పాట, ఈ పాట రికార్డింగ్ అప్పుడు ఎక్స్ప్రెషన్స్ అవి, పదాల ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ దేవిశ్రీ హెల్ప్డ్ యూ? Yes, and even I've always had good help from the music directors and even the lyricists who are seated there. They all helped me with them. Do you remember any place in any of your songs where you were struggling? Actually, touch wood, not really. Lyrically, nothing specific that comes from my mind. So I don't think I had any major trouble. No. Only when I was singing pattu pattu, like there are big words and thickening of the voice and high pitch to fit into the meter. They say, like, you know, the lyrics have to fit into the meter. So a couple of retakes I had to take because it was sounding a little rushed. Clarity was not there because pitch was high and changing of voice as well as big, big words. So that was a little bit, took a little time. ఎన్ని పాటలు పాడుంటారు మీరు సుమంగళి? బోత్ తమిళ్, తెలుగు, కన్నడ పుట్ టుగెదర్ ఐ షుడ్ హావ్ క్రాస్డ్ అబౌట్ 300-350. యా. డు యూ సీ ఎ డిఫరెన్స్ ఇన్ ది వే కన్నడ మ్యూజిక్ ఇస్ కంపోజ్డ్, యు నో, వర్సెస్ తమిళ్ మ్యూజిక్ అండ్ తెలుగు మ్యూజిక్? నాట్ రియల్లీ. మూడిట్లో ఉన్న తేడాలు కనిపిస్తాయి ఎప్పుడు? నో, నాట్ రియల్లీ. కొన్ని పాటలు ఇన్ఫాక్ట్ తమిళ్, తెలుగులో కూడా కలిసి పాడారు కదా మీరు, రెండు లాంగ్వేజెస్ లో? yes, you have a couple of songs yes, like that. yes, yeah.
నన్ను చూడొద్దు, చురకత్తిలాగా నన్ను చూడొద్దు. ఫ్రెండ్స్తో అంటే ఆల్దో యు డోంట్ సోషలైజ్ ఇన్ ది ఇండస్ట్రీ బట్ యువర్ కో సింగర్స్తో ఎప్పుడైనా చిన్న చిన్న కాంపిటీషన్? నో, హెల్దీ అన్హెల్దీ బోత్? నో, డస్ ఇట్ ఎవర్ హ్యాపెన్? నాట్, ఐ డోంట్ నో అబౌట్ ది అదర్స్ బట్ నాట్ ఫర్ మీ. ఐ మీన్ వెన్ వీ ట్రావెల్ ఫర్ షోస్ అండ్ స్టఫ్ వీ రియలీ హ్యావ్ అ గుడ్ టైమ్. దేవీస్ షోస్ ఐ గెట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ గోపిక, పూర్ణిమ, కల్పన, మల్లికార్జున్, మాలతి అక్క. చెన్నై. యా, దే ఆర్ ఆల్ ఇన్ చెన్నై. So that's one different set. Then here with my favorite Shri Krishna, Geeta Madhuri, Malavika, with them I've done a couple of shows. Raghu Kunche Garu, Venu, quite a bit. So it's good. Never when have any kind of undava aslo, nothing from my side. I mean, we are all here to have a good time, and when we are doing shows, it's like good, lot of good fun. And encouraging each other, and it's nice. There's a lot of comedy happening backstage, so it's fun. So what's the best compliment Sumangali ki ichina best compliment, either from a music director or a singer or anybody, your friends? I'd gone on a school excursion and to Kodaikanal with all our batchmates, and I was not feeling well. I was throwing up. So I stayed back in the bus and everybody else got down and went sightseeing. So I was sitting in the bus and just the driver and the conductor were there. And I was humming something and they were like, "Hey, na radio on la irukku, off panna." So I personally speaking, I think that's a comment that I will always cherish, because there are people who don't know anything. Absolutely nothing, and they actually thought that the radio was on. Yeah, so that happened years ago, but I still remember that. So that is something that I will always cherish. Keeravani gariki padina paata, of course. Which was that song and how was that experience working with? First time when I got a call from Keeravani sir, I was nervous wreck. In fact, I immediately called Sagar, Devi's younger brother, and said, "I got a call from Keeravani sir." He's like, "Hey, great, go, go." He's like, "You, I'm really scared. I'm really scared." But then I went, and it was I sang for him in Na Autograph, Sai, and a couple of other films. But Na Autograph is very, very special to me. Sai also is special to me because it is a song with Lucky Ali. So because my friends are all from Chennai, so they are either Tamil or they are North Indians. I don't have any Telugu friends, so the south names, the singers names, and they are not, most of them are not into music, my friends, not from music background at all. So they are like, "Huh, okay, oh, you sang with him, oh, Lucky Ali," you know, the reaction. You are lucky, like now. The reaction was like that. So that way, that was I was very happy with that. But more than that is Na Autograph, especially because it's a duet with Keeravani sir himself. So that is a song that I really, really love. Mukamuna muti me ravadam, manasuku chemiti pattadam, mati marupento kalagadam, mati stimitam purtiga tappadam, twaraga snanam cheyadam, twara twaraga bonchestundadam, twaraga kalalokkeladam, alasyam. ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి. ఎవరినో చూసారంటే ఇప్పుడు దిల్ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ. థ్యాంక్ యూ. సో హై పిచ్ తీసుకోవడం ఇన్ ద సాంగ్, ఇట్ వాస్ వెరీ నోటిసబుల్ ఇన్ ఫ్యాక్ట్. ఇది కాదా ఎల్ఓవి ఇన్ బోత్ ది ఆక్టేవ్స్.
Was that Kirwani garu suggestion? Yes, yes, Kirwani sir suggestion. Yeah, it was definitely sir's idea. I mean, he wanted that progression, and it was fine. It was okay. I really enjoyed singing this song. Some songs you get that groove when you are singing. It was a lot of fun singing this. Grapevine news telisindi maaku. Okay. Sumangali ki taralo pelli chupulu ani telisindi. Oh yeah, at home. At home. Yeah. So pelli chupulu paadam ante ee paata paadtam. అయ్యయ్యో పొన్పాక వందప్ప పాడ సొన్న ఎంత పాట పాడ పోరింగ నింగ నౌ వాడు ఎక్కడ ఉన్నా సరి రా రాజల్లి నను చేరుకోవాలి నా తోడుంటు ఎన్నడైనా సరి పసి పాపల్లి నను చూసుకోవాలి అమ్మలున ఉన్న కమ్మదనం వెన్నెలున కలిపి నాకు ముద్దు ముద్దు గొరు ముద్దలు పెట్టాలి ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగ తిట్టాలి ఏనాడు నా నీడై ఉండాలి ఆ నీడను చూసి ఒటమిలన్నీ పారిపోవాలి హే ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిత్తురులి తీరే అంతా తెగ అల్లరి చెయ్యాలి also Devishree song. Yes, probably I can sing this when somebody comes to see me ponnu paakrathukku because ponnu paakrathukku now vaadu ekkadunna sari ra rajalli all the no ammaluna unna all that you know it describes that, yeah describes yeah, what kind of a guy you want. That describes the kind of guy I want. Yeah, but what is a song that you now normally sing? Oka bhajano oka signature number untundi because all these are orchestra numbers. Yes, yes. Inta varaku paadane yes em lekunda paadam ante e paata paadtaru విద్యాదాయిని శారదే విద్యాదాయిని శారదే నాద బ్రహ్మస్వర నాదాయిని నాద బ్రహ్మస్వర ధ్యానదాయిని మధురి నల్ల పొన్న నల్ల పిల్ల తెల్ల పిల్ల చక్కని మంచి భలే బాగుంది థ్యాంక్ యూ వెరీ వెరీ నైస్ వెరీ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ కొన్ని పాటలు మంచి మంచి పాటలు పాడి కూడా అవి హిట్ అవ్వలేదు యా ఫర్ సమ్ రీజన్ కెన్ వి రివైండ్ అవర్ వ్యూవర్స్ ఆఫ్ దోస్ యా దేర్ ఆర్ యాక్చువల్లీ టూ సాంగ్స్ వన్ ఇస్ ఫ్రమ్ ద ఫిల్మ్ అబి ఎవరో అతని ఎవరో అతిథిగా వచ్చాడు ఐ రియల్లీ ఎంజాయ్డ్ సింగింగ్ ద సాంగ్ Why the song is special is because in the studio I think this was one of my fastest recordings because the groove and the melody I don't know it just tuck 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 the song got over and it was a very enjoyable experience when I think of the song I remember how I enjoyed in the studio so this song but unfortunately it didn't really do well and then there's another song it's a that too what was surprising that the song was didn't get the popularity that it deserved or for that matter even the album I have no idea because it's a big budget film Pournami
Prabhudeva's direction and such big stars and huge budget film, but I don't know why it didn't get the visibility. Yeah, it didn't get, especially the music. It's one of my favorite albums from Devi's. After Anandam, I like the album as such a lot, and then Varsham, I like the album, and then I love Pournami. My mom keeps listening to Pournami again and again and again. I love all the songs, and my song in that was this again. Actually, Devi wanted Malati Akka to sing this song. His combination was with Malati Akka and Tippu, but MS Raju garu was like, no, try it in Sumangli's voice. ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది, ఇచ్చే నీ మనసు హాయ్, ఇచ్చేసే ఇచ్చేసే ఇచ్చే మరి తన నాన తన 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 నాన, ఇచ్చేసే ఇచ్చేసే ఇచ్చే మరి మూతమెందుకు మురి పాలవెందుకు నాన నాన తన నాన నాన ఇచ్చిపుచ్చుకుంటే మనసు ఇచ్చేసే మరే. బ్యూటిఫుల్ సౌండ్స్, మెలోడియస్. ఐ వండర్ మాలతి అక్క మాలతి పాడుంటే. నో, హీ వాంటెడ్ దట్ వన్, ఐ గెస్ హర్ టిపికల్ టింబర్, బట్ వెన్ ఐ సాంగ్ లైక్ వెన్ ద చరణం అండ్ ఆల్ గోస్, దేర్స్ ఎ నాటినెస్ ఇన్ దిస్ సాంగ్, సో ఐ గెస్ ద స్వీట్నెస్ అండ్ ద నాటినెస్ టుగెదర్ వర్క్డ్ అవుట్. యా, ఐ మీన్ దేర్స్ ఎ హా, ఆల్ దట్ ఇస్ దేర్. సో I have not attempted those kind of things till then. So hearing all that in my voice, what's, I guess. What's the most bizarre expression you've had to give? Oh, that was one song in, it's not a bizarre expression, it's just laughter. That was a song in Sontam, actually sung by Shan. Eenati varaku, na gundelayaku. That's the song. It's a full male song. Here and there, I just have to keep saying, are you in love? Are you in love? That's it. But towards the end, all it just keep coming again, full humming and laughing. I was like in the studio, Devi, Sagar, sound engineer, everybody, they were making faces and doing all crazy things to make me laugh, and it was very, very funny, and I felt very, very silly actually during that. Na 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 na. It goes like that. It was very, very... S. Janaki Amma Taravata. Ayyo, please don't compare me. Nachindi Malle Chendu, Nachindi Girlfriendu. I know, my God, how she has sung that song. In fact, after the recording got over, Sagar played me that song. Listen to this. I was like, Abbo, only laughing, how she has done. My God, she is... She's amazing. Amazing, she amazing. She is amazing. Niluvaddamu ninu eppudaina. Yes. Niluvaddamu ninu eppudaina. Nuvvu evvaru ani adigena. Niluvaddamu ninu eppudaina. Nuvvu evvaru ani adigena. Aa chitrame gamanistunna kottaga. నువ్వు విన్నది నీ పేరైనా, నేను కాదని అనిపించేనా, ఆ సంగతి కనిపెడుతున్న వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నా పేరుకి అతి ఎదురం నీ పెదవే అందించేనా, అది నువ్వే అని నువ్వే చెబుతా ఉన్నా. Amazing as usual. Thank you. Naato vastava ani naaku paadalani undi mimmalu chusi, because we don't want you to leave right now. Me too, actually. I'm having a good time. It's nice to, you know, simply sit with such good musicians and keep singing. But we do hope you come back. I hope so too. I would love to. Naato vastava kadu maato vastava. Yeah, because it's ma TV. Yes. Maato vastava, yeah. Malli vastara maato malli.
మళ్ళీ మళ్ళీ వస్తారు మా టీవీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమంగళి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ప్లెజర్ అండ్ డిలైట్. ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఆర్కెస్ట్రా సహకారం అందించారు ఇవాళ. నిజంగా పాటల తోటలో ఇవాళ అలా ఎక్కువ పాటలతో కొనసాగింది సుమంగళితో ఈ చిట్ చాట్. బట్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్లో మరొక అతిథితో వచ్చే వారం మరొక కలర్ఫుల్ మ్యూజిషియన్తో కొనసాగుతుంది మా మ్యూజిక్లో. స్టే ట్యూన్.